हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। इवाटि मन रेसीपी वच्चेसि चिंतकाय तो पप्पु चारु। मरी पप्पु चारुनि अंत रुचिगा एला चेयालो प्रासेस लोकि वेल्दाम। मुंदुगा ओक कप्पु कंदिपप्पुनु तीसुकोवाली। ఈ కందిపప్పును కుక్కర్లోకి తీసుకొని రెండు సార్లు నీళ్లతో శుభ్రంగా కడగాలి। ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఈ పప్పులోకి మూడు కప్పుల నీళ్లను వేసుకోవాలి। తర్వాత దీంట్లోకి 10 పచ్చి మిర్చిలను కట్ చేసి వేసుకోవాలి। రెండు టమాటాలు 1/2 స్పూన్ పసుపు 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। 6 నుంచి 7 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి। మనము పప్పు ఉడికే వరకు చింతకాయలను శుభ్రంగా కడిగేసి వాటర్ పోసి ఉడకబెట్టుకోవాలి। చూడండి, పప్పు ఉడికిపోయింది। ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పును వేసుకొని కలుపుకోవాలి। ఇలా చింతకాయ నుండి తీసిన రసాన్ని పప్పులోకి వేసుకోవాలి। స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 4 స్పూన్ల ఆయిల్ ని వేసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి। ఫ్రై అయ్యాక ఇందులో ఎండు మిర్చి వేసుకోవాలి। ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను వేసుకోవాలి। ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి। పచ్చి మిర్చి కారాన్ని పట్టి మీరు వేసుకోండి। ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను వేసుకోవాలి। క్యారెట్ ముక్కలు 1 నిమిషం పాటు ఫ్రై అయ్యాక టమాటా ముక్కలను అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి। ఇవి 2 నిమిషాల వరకు మగ్గించుకోవాలి। క్యారెట్, టమాటా, ఉల్లిపాయలు ఇవి ఆయిల్ లో ఫ్రై అయితేనే బాగుంటుంది। ఇప్పుడు ఇందులోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న పప్పు చారుని వేసుకోవాలి। మీకు పప్పు చారు పల్చగా కావాలి అనుకుంటే మరికొన్ని నీళ్ళను వేసుకోండి। చిక్కగా కావాలి అనుకుంటే నీళ్ళను కొంచెం తగ్గించుకోండి। ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ నువ్వుల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసి కలుపుకోవాలి। ఇలా బాగా మరిగాక లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। అంతే మన వేడి వేడి చింతకాయ పప్పు చారు రెడీ। ఇలా ఒకసారి ట్రై చేయండి। మరిన్ని సింపుల్ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్।